హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతిమ సంస్కారం అనేది జీవితంలో చివరి ఘట్టం, ఆ ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉంది, మధ్యలో ఎలా బ్రతికం అన్నది కాదు, చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక బీద అనే తేడా ఉండదు. ధనమున్న వారికి కాస్త గ్రాండ్ అంతిమ వేడుకలు పలికితే బీదవారు వారి స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటుకాని బిచ్చగాలు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంత వరకు చూడండి. ఫలానా బిచ్చగాడు చనిపోయాడంటే సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక యాచకుణ్ణి ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమ యాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడుకోలు పలికింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవిన హడగలిలో పుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న హవిన హడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమ యాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. పుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలో ప్రతి ఒక్కరికి పుచ్చబస్య గురించి బాగా సుపరిచితుడు. అందరినీ పలకరిస్తూ కేవలం రూపాయి మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహించుకునే సందర్భాలే ఎక్కువ. కానీ పుచ్చబస్యకు రూపాయి ధర్మం చేయడం వలన మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన. అందుకే పుచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు. ఇక ఆలయాల్లో లేదా స్కూళ్లలో తలదాచుకునేవాడు. అయితే ఇటీవల అతడు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరు పెట్టి పిలిచి రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట పుచ్చబస్య. ఆయన్ను అక్కడ అంతా అదృశ్య బస్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు యాచకురాలు తన మంచి మనసుతో ఆలయంలో అన్నదానానికి 100,000 రూపాయల విరాళమిచ్చింది. ఇలా ఇవ్వడం ఆమెకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటి వరకు 9 సార్లు ఆమె 100,000 రూపాయల చొప్పున 9 సార్లు ఇచ్చారు. ఆమె పేరు అశ్వద్ధామ. వయసు 80 సంవత్సరాలు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా సిద్ధాపురకు చెందిన ఆమె యాచన చేస్తూ జీవితం గడుపుతోంది. భిక్షరణ ద్వారా తనకొచ్చే సొమ్ములో కొంత మిగిలిస్తూ వస్తున్న ఆమె ఇప్పటి వరకు 9 లక్షలను ఆలయాల్లో అన్నదానానికి అందించారు. తాజాగా మంగళూరు శివారుమూలికిలో ఉన్న బప్పనాడు శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదానానికి 100,000 విరాళం అందించారు. అన్నదానం కోసం విరాళమిస్తున్న అశ్వద్ధామను ఆలయ ట్రస్టు ప్రతినిధులు సన్మానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.